ప్రభాకర్ చౌదరి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో కొంతమంది ఫేక్ ఫెడరేషన్లు ఫేక్ సంఘాలు సృష్టించుకొని ఆ సంఘాలను అడ్డం పెట్టుకొని కోర్టుకు పోయి ఈ ఎలక్షన్ కమిషన్ మీదనే రాజ్యాంగానికి విరుద్ధంగా కోర్టుకి వెళ్లి ఎలక్షన్ను ఆపాలని చెప్పి చూశారు. వాళ్ళు భంగపడ్డారు. వాళ్ళ సమస్య ఏమనేది కోర్టులు కూడా వాళ్ళకి మొటికాయలు వేశాయి. మరి ఈరోజు అదే అధికారులను అడుగుతూ ఉన్నాం, నిజంగా మీకు భవిష్యత్తులో ఏదన్నా ఒక సమస్య వస్తే అధికార పార్టీని అడగాలంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక పక్కన వామపక్షాలు ఉన్నాయి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఉంది. వీటి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి తప్ప కేవలం ఒక కుల ఉన్మాదంతో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఆ బోర్డును అడ్డం పెట్టుకొని ఉద్యోగ సంఘాలని ఈరోజు నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఉద్యోగస్తులు కూడా నమస్కారం చేసి చెప్పేది ఏమంటే, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి మా నాయకుల యొక్క పరిపాలనా విధానాన్ని మీరు గమనించారు, దగ్గరుండి చూశారు, ఆయన్ని ఎన్నో ప్రశంసలు మీరు ఇచ్చారు ఆయనకు. మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఏమాత్రం మీకు ఏ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారో, ఉద్యోగస్తులను ఏ విధంగా గౌరవిస్తున్నారనేది కూడా మీకు తెలుసు. లాస్ట్కు బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి ఇంత అధ్వాన పరిస్థితుల్లో ఉద్యోగస్తులను అవమానపరుస్తూ కించపరుస్తూ అవసరం అనుకుంటే వాళ్ళ రాజకీయాలకు వాడుకోవడానికి ప్రయత్నం చేసి వాడుకుంటుండాలి. వాడుకుంటున్నారు అంటే ఈ ముఖ్యమంత్రిని కానీ రాష్ట్ర మంత్రులను కానీ భవిష్యత్తులో మీరు వచ్చే స్థానిక ఎలక్షన్లో మీ ప్రతాపం కూడా చూపించల్లా. మీరు కూడా ఏమిటనేది ఉద్యోగస్తులు అంటే ఏమి, ఉద్యోగస్తుల యొక్క వాళ్ళ యొక్క గౌరవప్రదమైన స్థానాలు, ఆ స్థానాలకు ఒక విలువ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మీరు నేర్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఎలక్షన్లే దానికి నాందిగా కూడా మీరు చేసుకుంటారని కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర పాదయాత్ర ఇవన్నీ కూడా చేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో చాలా మోసపూరితమైన వాగ్దానాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ముసలి వాళ్ళకి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు, ఇప్పటికి కూడా 2000 2200 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ప్రధానంగా 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పినాడు. కేవలం ఒకరికో ఇద్దరికో వాళ్ళకు అవును వైఎస్ఆర్ పార్టీకి అవసరమైన వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చి వాటిని చేతులు దులుపుకున్నాడు. రైతులకు రైతు భరోసా కల్పిస్తాము, ప్రధానంగా గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పాడు. గిట్టుబాటు ధర ఇవ్వల, రైతు భరోసా అనేది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేదాన్ని కలుపుకొని 13000 రూపాయలు అదంతా కూడా మేమే ఇస్తామన్నట్లా బూటగ మాట చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో రైతులకు ఈరోజు ప్రధానంగా మోటార్లకు మీటర్లు బిగిస్తూ ఉన్నారు, మరి కరెంటు బిల్లులు వేయాలా అని. మరి ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఈయన చేస్తూ ఉండేది. గతంలో స్టోర్లో 15 రూపాయలు చక్కెర వేస్తుండే వాళ్ళు, ఈరోజు 18 రూపాయలు 20 రూపాయలు చక్కెర. గతంలో బ్యాళ్ళు 40 రూపాయలు తెచ్చేవాళ్ళు, ఈరోజు 70 రూపాయలు బ్యాళ్ళు. మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ పేద ప్రజలు లక్షణంగా పోయి స్టోర్కి పోయి తెచ్చుకోమంటారు. మేము మీరు ఇళ్ళకాడికి తెచ్చిస్తామంటే వద్దని చెప్పాం కానీ సంతోషమే, స్టోర్కి పోయి తెచ్చుకుంటే అవకాశాలు ఉన్నాయి, స్టోర్కి పోయి తెచ్చుకోవడమే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే మీరిచ్చే వెహికల్ వచ్చిన టయానికి వాళ్ళు ఇంట్లో కాపురం ఉంటే ఉండొచ్చు, లేదంటే బయట పనులకు వెళ్ళిండొచ్చు. ఒకవేళ ఉన్న డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మరి వాటి పరిస్థితి ఏంటి? మీరు వెహికల్ కేవలం వెహికల్ ఆడికి తెస్తా అన్నామనే ఒక ఆలోచనను ముందర పెట్టి 30 రూపాయలు బ్యాల మీద పెంచారు, దాదాపు 5 రూపాయలు చక్కెర మీద పెంచారు. నిజంగా మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్లకు, ఆ కార్యకర్తలను దృష్టిలో పెట్టిన వాళ్లకు ఉద్యోగాలు కల్పించల్లా, ఈ రూపంలో జనం మీద భారం వేసి జనం డబ్బు వాళ్ళకు దోషపెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనతో దాన్ని ప్రవేశపెట్టినారు తప్ప నిజంగా జనానికి ఏదో సేవ చేస్తామనైతే కాదు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఇసుక, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక టాక్టర్ ఇసుక కేవలం 1800 1600 రూపాయలు దొరికేది, అది నాణ్యమైన ఇసుక దొరికేది. ఈరోజు
ఇసుక తాట ఒక టాటర్ దాదాపు 4000 నుండి 5000 రూపాయల వరకు టాటర్ ఇసుక అది కూడా ఏంటి ఇసుక నాణ్యమైన ఇసుక కాదు వాళ్ళు ఏదైతే తెస్తారో ఆ ఇసుకను తీసుకోవాలి మనం కానీ దాంట్లో కూడా జరుగుతుంది మతలబే ఈ రోజు ఈ రోజు చెప్తాంది ప్రభుత్వం మేము ఇసుకను ఏదో రూపంలో రేటుకి ఇచ్చినాము రేట్ బయటికి వస్తాను కదా అని నిజంగా ఒకసారి ఆలోచించేసి ఇసుకలో కూడా పెద్ద మాఫియా జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాటిని ముందే దాన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఎవరకైతే ఇసుక కావాలో వాళ్ళకు ట్రిప్ మీద 1500 రూపాయలు మరీ లాభం తీసుకొని బ్లాక్ పద్ధతిలో దాన్ని కూడా ఇసుకను సప్లై చేస్తున్నారు మరి నిజంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఆ ఇసుకను కొనాలని చెప్పి అప్లై చేస్తే కేవలం 5 నిమిషాల్లో టైమింగ్ అయిపోయిందనో లేదంటే 5 నిమిషాల్లో మిస్ అయిపోయిందనో ఏదో రూపంలో వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆ ఇసుకు వాళ్ళు మరి ఆటకపోయి బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి ఏర్పాటు తట్టగా కల్పిస్తాంది ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అదే సందర్భంలో ఈ రోజు ఐరన్ కొనాలంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 40000 రూపాయలు ఒక టన్ను ఉన్నటువంటి ఐరన్ ఈ రోజు 62000 63000 రూపాయలు ఐరన్ టన్ను పలుకుతుంది మరి సిమెంట్ బస్తా దాదాపు 220-220 రూపాయలు ఉన్నటువంటి సిమెంట్ బస్తా ఈ రోజు 400 రూపాయలు పెట్టినా దొరకడం లేదు కేవలం ఇంత ముందు ఏదన్నా బోల్ట్ బిగిల్ అంటే కూడా ఇంత ముందు ఉన్న వాటికి ఇప్పటికి దాదాపు 10 రూపాయలు 15 రూపాయలు డిఫరెన్స్ మరి ఇన్ని చేసి ఇవన్నీ కూడా జనానికి భారం అని తెలిసే ఈ ప్రభుత్వం ఇప్పట్లో స్థానిక ఎలక్షన్లు వస్తే మమ్మల్ని ఈ రాష్ట్రంలో చిత్తు చిత్తుగా ఓడిస్తారనే అవనమ్మకంతోనే ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరగకూడదు అని చెప్పి ఒక బలమైన కారణంతో ముందుకు పోతా ఉంది ఒక బలమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది కానీ వాటిని గమనించినటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులో మీ జిమ్ముక్కులను మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరగాల ఎలక్షన్ జరిగితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ అవకాశం ఇచ్చింది మరి ఇప్పుడు మీరు జనానికి సేవ చేసినామనే నమ్మకం మీకుంటే ఈరోజు రెండు ఎలక్షన్లు లేకని చెప్తా ఉన్నాం ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు తెలుస్తుంది మీ పరిస్థితి ఏంటనేది 151 సీటు మాకు వచ్చింది ఈ రాష్ట్రంలో మాకు ఎదురు లేదు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లేదన్నారు కదా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది కంటికి కనపడకోకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా నాయకుడు చేయగలడు మీలాగా అక్రమ పద్ధతుల్లో కాదు దుర్మార్గమైన పాలనతో కాదు నిజంగా ఈ రోజు చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ రైతు రాజ్యం అంటారు రైతుల పార్టీ అంటారు బీసీల పార్టీ అంటారు ఎస్సీ ఎస్టీలకు మేము అండగా ఉన్నామన్నారు ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మహిళలను మన జిల్లాలో గాని లేదంటే పక్కలే ఉన్నటువంటి కడప జిల్లాలో పుల్లివెందల నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక మహిళను ఒక ఎస్సీ కుటుంబానికి సంబంధించిన మహిళను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీస్తే మరి ఆ కేసుకు సంబంధించి ఈ రోజు కూడా ఇప్పటికి కూడా దాని గురించి ఏం జరిగింది ఏం కథ అనేది పక్కన పెట్టేశారు రూపంలో మేము మోసం చేయాలా మోసపూరితమైన వాగ్దానాలతోనే మేము అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం అవన్నీ వెళ్ళిపోయినాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో జనానికి తెలిసిపోయింది ఈరోజు నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక మధ్యతరగతి పేద కుటుంబం మధ్యతరగతి కుటుంబాలు జీవనం కొనసాగించాలంటే ఏదో ఒక 7000 రూపాయలు ఉంటే కూడా జీవనం కొనసాగించేవాళ్ళు ఈరోజు దాదాపు 15000 రూపాయలు నుండి 20000 రూపాయలు ఉంటే తప్ప మధ్యతరగతి కుటుంబం ఈరోజు జీవనం కొనసాగించడానికి అవకాశం లేదు మీరు అర్థాపర్థం లేని నిర్ణయాలు అసలు తెలిసి తెలియని నిర్ణయాలు ఒక దురుద్దేశమైనటువంటి ఆలోచన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఎప్పుడైతే ఇసుక మీద మీరు దెబ్బ కొట్టారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా ఇతర రాష్ట్రాలకు వలస పోయడం జరిగింది లాస్ట్కు బజార్లో అడక్క తినడానికి కూడా కొంతమంది సిద్ధపడతా ఉన్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఇంత దుర్మార్గమైన పాలన చేస్తూ ఈరోజు మీరు మేము మాకు ఈ రాష్ట్రంలో పంచాయతీల్లో కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మేము ఆ గ్రామాల్లో
మొత్తం అందరిని కూడా మేము మా మమ్మల్ని అభినందిస్తారు మా కార్యకర్తలు ఏకగ్రీవం చేస్తారంటే నమ్మదగ్గ విషయమేనా మీరు బలత్కారం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకోకుండా అక్కడ మీరు ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ నేను చెప్తా ఉన్నాం మీ బూటకపు మాటలతో మీరు దౌర్జన్యకర పద్ధతుల్లో ఆయా గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకొని ఉంటనే ఉండదు ఈ రోజు మీ మినిస్టర్లు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు స్థానిక ఎలక్షన్లలో మమ్మల్ని గెలిపిస్తేనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను గెలిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతాదని మీ మూర్ఖత్వ మాటలు వదిలేపెట్టండి ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు లేదంటే కింది స్థాయి నాయకులు కావచ్చు జనానికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేము స్థానికంగా సర్పంచ్ కావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి సంబంధం లేనివి ముఖ్యమంత్రి గారు 3 రూపాయలు ముఖ్యమంత్రి గారు 3 రూపాయలు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు ముఖ్యమంత్రి గారి సంబంధం లేని విషయం అది ఆ గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో గ్రామాభివృద్ధి కోసం వచ్చే నిధులన్నీ కూడా కేంద్రం నుండి రావాలి ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులను ఈ మహానుభావుడు దాన్ని పక్కదారి పట్టుకోకుండా గ్రామాభివృద్ధి జరిగితే చాలు గానీ రాష్ట్రం నుంచి అయితే వచ్చే అవకాశాలు ఏంటి లేవు మీ ప్రజలు కూడా మేము ఒకటే మనవి చేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చేసినటువంటి మోసపూరితమైన వాగ్దానాలను ఒకసారి గుర్తుపెట్టుకోండి పింఛన్లు మీకు ఎంత మాత్రం ఇచ్చాడు 3000 రూపాయలు చెప్పిన పింఛన్లు ఈ రోజు కూడా 2200 2250 రూపాయలు ఇస్తా ఉన్నాడు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అబద్ధాల మాటలు చెప్పి ఈ రోజు కేవలం ఒకే కుటుంబ ఒక కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తామని చెప్తా ఉన్నారు మరి ఇన్ని అబద్ధాల మాటలు చెప్పి బూటకపు మాటలు చెప్పి జనంతో ఓట్లు కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ రోజు కూడా మళ్ళా మేమేదో అబద్ధాల మాటలతోనే ఈ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో గెలవగలమోని మమ్మల్ని ఏదో ఏకగ్రీవం చేస్తారనుకుంటే మీ మూర్ఖత్వం కానీ మీరు బలత్కారంతో ఏదైనా చేసుకోవాలని చూస్తే కూడా అవన్నీ సాగనివ్వము ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లు ఇవి న్యాయానికి అన్యాయానికి పోటీ ధర్మానికి అధర్మానికి పోటీ గూండాలజానికి మంచితనానికి పోటీ ఈరోజు చూస్తా ఉన్నాం గతంలో మా నాయకులు నారా చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్యాక్షన్ అనే దాన్ని కోకటి వేలతో పెకలించేసి ప్యాక్షన్ గాని ప్యాక్షన్ రాజకీయాలు గాని ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులను గాని ఎక్కడ కూడా బయటికి రానికకుండా తొక్కి పారేసి వాటిని ఆ ప్యాక్షన్ అనేదని ఈ రాష్ట్రంలో వినపన్నీకుండా చేసి ప్రజలను ఎంతో ముందుకు తీసుకొని పోవడానికి ఒక ప్రయత్నం చేశాడు వాటిలో భాగంగానే ఈరోజు చంద్రన్న బీమా గాని 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం సప్లై గాని చేయడం జరిగింది మరి ఈరోజు 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ లో ఉన్నటువంటి సందర్భంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అడక తినే వాళ్ళు గాని ఆ ప్రాంతంలో ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పేద బిక్కి బీదలు వీళ్ళంతా కూడా సాయంకాలం అయితేనే లేదంటే మా భోజన టైంలో కానీ తెచ్చుకొని అన్నం తెచ్చుకొని తిని ఉండేవాళ్ళు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఆయన దాన్ని కూడా నాశనం చేసేసాడు అదే సందర్భంలో పులివిందల్లో ఆయన సొంత గడ్డ గతంలో రాజశేఖర్ రెడ్డి ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్ని ఈరోజు బినామీ పేర్ల మీద దానికి ఒక నాయకుడిని సృష్టించి ఒక ఓనర్ సృష్టించి సొంత కన్న తండ్రి పేదవాళ్లకు పంచితే వాటిని కూడా కబ్జా చేస్తున్నటువంటి నాయకుడు నాయకుడిని తయారు చేసినటువంటి మహానుభావుడు ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకనే చెప్తా ఉన్నాం ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇంకా ఏదైనా ఇచ్చినా వాళ్ళ నాయన ఇచ్చిండే స్థలాలనే ఎనికి లాక్కున్నాడు అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఆయన ఇచ్చేటి కూడా ఎనికి లాక్కోడానికి గ్యారంటీ లేదు ఆయన లాక్కోవాలనుకుంటే ఏదో సృష్టిస్తాడు అందుకనే ప్రజలకు కూడా చెప్తా ఉన్నా ఇప్పటికైనా సరే ఈ ముఖ్యమంత్రి యొక్క మోసపూరితమైన వాగ్దానాలను గతంలో ఇన్ని మోసపోయాం ఇప్పుడు ఈ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు మనకు అవసరమైనటువంటివి మన గ్రామాలను మన కాలనీలను మన నగరాలను అభివృద్ధి చేసుకునేటువంటి సందర్భం ఇది అటువంటి ఎలక్షన్లు ఇవి కాబట్టి జనాలు ఇప్పటికైనా గుర్తించి వాటిని నుండి దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ